నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.50 లక్షల విలువైన సుమారు 36,000 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి వివరాలు వెల్లడించారు. కొత్తపేట పొట్టి శ్రీరాములు వీధికి చెందిన గ్రంథి నాగ వెంకట సూర్యనారాయణమూర్తి కొత్తపేటలో హోల్సేల్ వ్యాపారం చేస్తుంటాడు. అలాగే అదే ప్రాంతానికి చెందిన కోటిపల్లి దుర్గాప్రసాద్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తుంటాడు. వీరిద్దరూ కలిసి నిషిద్ధ గుట్కా ప్యాకెట్లను అక్రమంగా విక్రయించడం ద్వారా అధిక లాభాలు ఆర్జించాలని నిర్ణయించుకున్నారు. కాకినాడలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి భారీగా గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి తమ దుకాణాల్లో నిల్వ చేశారు. రావులపాలెం సిఐ వి కృష్ణ సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ ఆ దుకాణాలపై సోమవారం సాయంత్రం సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఇద్దరి వద్ద కలిపి మొత్తం 2,50,084 రూపాయల విలువైన 35,989 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎస్ఐ శ్రీనివాస్ నాయక్, అడిషనల్ ఎస్ఐ కేవీఎస్ సత్యనారాయణ, ఏఎస్ఐ ఏ వెంకటేశ్వరరావు పలువురు పాల్గొన్నట్లు డీఎస్పీ తెలిపారు. గత కొన్ని కొద్ది రోజుల నుంచి మనము సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ బందోబస్తుల్లో తర్వాత ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నాం. ఈ ఆసరాగా తీసుకొని కొంతమంది కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి తావిచ్చేటట్టు కొన్ని చర్యలు అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మన ఎస్ఐ కొత్తపేట ఎస్ఐ గారు నాయక శ్రీను నాయక్ గారు వాళ్ళ సిబ్బందితో మంచి ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ కొత్తపేట పట్టణం నుండి ఇద్దరి వద్ద నుండి అంటే గ్రంథి నాగ వెంకట సూర్యనారాయణమూర్తి అండ్ కోటిపల్లి దుర్గాప్రసాద్ వీళ్ళిద్దరి వద్ద నుంచి వేరువేరుగా ఒక్కొక్కరి వద్ద నుంచి 11,300 ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లని అలాగే దుర్గాప్రసాద్ దగ్గర నుంచి 24,634 గుట్కా ప్యాకెట్లని మొత్తంగా 35,988 గుట్కా ప్యాకెట్లని స్వాధీనం చేసుకోవడం అయింది. దాని విలువ 2,50,000 రూపాయల సుమారు విలువ ఉందండి. వీళ్ళు మనం ఎంక్వైరీలో వీళ్ళు పిఠాపురం తర్వాత కాకినాడ నుంచి హోల్సేల్గా ఈ సప్లై తీసుకొస్తున్నారని మనకు ప్రాథమికంగా తెలిసింది. వీళ్ళు ఇంకా లోతైన దర్యాప్తులో ఈ పూర్తిగా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ రెండింటిని మనం ఐడెంటిఫై చేసి వీళ్ళు ఇక్కడ లోకల్ ఎవరికి సప్లై చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ విధంగా వీళ్ళ రవాణా జరుగుతుందనే దాని మీద పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుందండి. ఈ ఇద్దరిని మంచి ఇన్ఫర్మేషన్తో ప్లస్ ఈ మన గుడ్ వర్త్ ఆఫ్ ప్యాకెట్స్ సీజ్ చేసిన సిబ్బందిని మేము ఎస్పీ గారి తరఫు నుంచి మేము అభినందిస్తున్నాం. ఇలాంటివి మనకి ఇలాంటి చర్యలు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ఒకటి ఇది అమ్మే వాళ్ళకు కూడా మనకు డిటరెన్స్ భయంగా ఉండాలి. ఆ విధంగా కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటివి కొని వాడడం వల్ల మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో వీటికి దూరంగా ఉండి మీ మన ఫ్యామిలీని గుర్తించుకోండి, ఎందుకంటే వీటి ద్వారా మనకి నోటి క్యాన్సర్ కానీ చాలా రకాల హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఒక పబ్లిక్ అందరికి కూడా మా విన్నపం ఏంటంటే వీటిని మీరు వాడడం తగ్గిస్తే సొసైటీలో ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో అవుతున్న వాళ్ళు కూడా అలాంటి వాటిని అమ్మడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ తగ్గిస్తారు. సో మన వైపు నుంచి కూడా మేము ఆ విధంగా కూడా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామండి. అలాగే వీళ్ళని కూడా ఇంకా ఈ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ మంత్ అంతా ఈ కంటిన్యూగా డ్రైవ్ అనేది కంటిన్యూ చేస్తామండి. ఇవే కాకుండా ఎటువంటివి కూడా ఇంకేదైనా సరే ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేవి కూడా ఏ పదార్థాలు అమ్మకూడదని మేము వ్యాపారులను కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఈ కోవిడ్ దృష్ట్యా కూడా ఇది చాలా ప్రమాదకరం అని, ఎందుకంటే ఈ గుట్కా మింగి నమిలేసి దాన్ని ఊయడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో ఊయడం వల్ల కూడా మనకి ఎక్కడన్నా ఈ కోవిడ్ వ్యాప్తి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ దృష్ట్యా కూడా ప్రజలందరూ వాడేవాళ్ళు, దాన్ని యూజ్ చేసేవాళ్ళు, తర్వాత అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ అమ్మే వాళ్ళకి హెచ్చరిక, వాడే వాళ్ళకి మా అవగాహన పరంగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇలాంటి వాటిని డిస్కరేజ్ చేయవలసిందే, ప్రజలను కూడా కోరుతున్నాం.